హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్. నేను మీ అను. ఈరోజు వీడియోలో నేను మీకు మా అక్క వాళ్ళ ఇంట్లో కిచెన్ టూర్ చూపించబోతున్నానండి. వీళ్ళ కిచెన్ వచ్చేసి ఇది ఓపెన్ టైప్ అన్నమాట, అంటే డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ రెండు కలిసే ఉంటాయి. ఇలా కట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి స్పేస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది అండ్ చాలా నీట్గా ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇలాంటి మోడల్స్ని ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటాయి. కొన్ని యూస్ఫుల్ టిప్స్తో ఈ కిచెన్ టూర్ని అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఎవరైనా సరే కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర ఈ విధంగా కింద రన్నర్స్ వేసుకోండి. అలా రన్నర్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనము కుక్ చేసేటప్పుడు ఏదైనా వాటర్ స్పిల్ అయినా సరే ఆ రన్నర్స్ మీద పడుతుంది, కాబట్టి ఫ్లోర్ అంతా నీట్గా ఉంటుంది. కిచెన్లోనే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ కొంచెం స్పేస్ వదిలేరండి. అది మనకి పక్కనే ఉండడం వల్ల హ్యాండీగా ఉంటుంది. ఓవరాల్గా కబోర్డ్స్ని ఒకసారి చూసేయండి, ఈ విధంగా ఉంటాయి. తర్వాత నేను ఇండివిజువల్గా ఏ కబోర్డ్స్లో ఏమేమి ఆర్గనైజ్ చేశారో చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా కొన్ని టాల్ యూనిట్ లాగా కబోర్డ్స్ ఉంటాయండి. ఇప్పుడైతే స్టవ్ దగ్గర నుంచి మనము మొత్తం క్లియర్గా చూద్దామండి డీటెయిల్డ్గా. కౌంటర్ టాప్ వచ్చేసి బ్లాక్ కలర్ గ్రానైట్ని యూస్ చేశారండి, అండ్ చుట్టూ స్కర్టింగ్ లాగా కూడా ఇచ్చారు వాటర్, అది మనము క్లీన్ చేసుకున్నప్పుడు కింద పడకుండా ఉండడం కోసం. అలాగే స్టవ్ పక్కన ఈ విధంగా ఒక చిన్న ఆర్గనైజర్ పెట్టుకున్నారు. అందులో మనము రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ క్యాన్ ఒకటి పెట్టుకున్నారు. అలాగే లైటర్, ఇంకా నైఫ్స్ పెట్టుకున్నారు. కింద ర్యాక్లో వచ్చేసి ఆనియన్స్, ఇంకా వెల్లుల్లిపాయలు ఉన్నాయండి. అండ్ పక్కనే కొంచెం ఎంప్టీ స్పేస్ ఉంది, అక్కడ పవర్ సాకెట్స్ కూడా ఉన్నాయి, మనము మిక్సీ లాంటివి పెట్టుకొని యూస్ చేసుకోవడం కోసం. ఇప్పుడు మనము కౌంటర్ టాప్ కింద ఉన్న బాస్కెట్స్ చూద్దామండి. ఫస్ట్ బాస్కెట్ వచ్చేసి ఇందులో రెగ్యులర్గా యూస్ చేసే కప్స్ కానీ టంబ్లర్స్ కానీ, అలాగే మామూలుగా మనం యూస్ చేసే స్పూన్స్, ఇవన్నీ ఉన్నాయి. సెకండ్ బాస్కెట్ వచ్చేసి చిన్న చిన్న గిన్నెలు అన్నమాట, అంటే పాలు కాసుకునేవి అలాంటి గిన్నెలు ఉన్నాయి. లాస్ట్ థర్డ్ బాస్కెట్ వచ్చేసి ఇది మనకి డిన్నర్ ప్లేట్స్ పెట్టుకోవడం కోసం ఉంటుందండి. అండ్ నెక్స్ట్ పక్కన వచ్చేసి మనకి ఈ విధంగా బాటిల్ పుల్ అవుట్ ఉందండి. ఇందులో ఆయిల్ క్యాన్ కానీ బాటిల్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే వీళ్ళు ప్రస్తుతానికి గరిటెలు పెట్టారండి. అండ్ ఈ పక్కన కబోర్డ్లో వచ్చేసి మనకి పెద్ద పెద్ద కంటైనర్స్ పెట్టుకోవడం కోసం ఇంకా ర్యాక్స్ ఏమీ వేయకుండా ఓపెన్గా ఉంచేశారు. ఇక్కడ సిలిండర్ని అలాగే రైస్ వేసుకునే పెద్ద కంటైనర్ పెట్టారు. అండ్ పక్కన కబోర్డ్ వచ్చేసి ఇది కరెక్ట్గా మనకి సింక్ కింద ఏరియా అన్నమాట. సింక్ కింద ఏరియా కాబట్టి క్లీనింగ్ అది నీట్గా ఉండడం కోసం ఇక్కడ ఏమీ పెట్టలేదండి, జస్ట్ క్లీనింగ్కి యూస్ చేసే లిక్విడ్స్ అవి పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనము పైన ఉండే కబోర్డ్స్ చూద్దామండి. ఫస్ట్ అయితే చిమ్నీ చూసేద్దాము. ఇక్కడ చిమ్నీ వచ్చేసి ఇది కూడా బ్లాక్ కలర్ అన్నమాట. మీరు చూసినట్టయితే కబోర్డ్స్ కూడా బ్లాక్ కలర్ ఉన్నవి, దానికి కాంప్లిమెంటింగ్గా ఉంటుందని ఈ బ్లాక్ చూస్ చేసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి ఎలీకా మోడల్ది. దీంట్లో మనకి స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి, ఇంకా లైట్ ఆప్షన్స్ అవి కూడా ఉంటాయండి. నెక్స్ట్ మనము స్టవ్కి రైట్ సైడ్లో ఉండే కబోర్డ్స్ చూద్దామండి. ఇక్కడ రెగ్యులర్గా యూస్ చేసే ప్రావిజన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నారు. అంటే షుగర్ కానీ, బూస్ట్, సాల్ట్, పసుపు ఇలాంటివి ఇందులో పెట్టుకున్నారు. కబోర్డ్స్ కూడా మొత్తం అంతా వుడ్తో కవర్ చేసేయకుండా ఈ విధంగా గ్లాస్ ఇచ్చారన్నమాట, అంటే డిస్ప్లే కనిపించడం కోసం అలాగా గ్లాస్ వేయించుకున్నారు. ఇప్పుడు మనము స్టవ్కి బ్యాక్ సైడ్ ఉండే కబోర్డ్స్ చూద్దామండి. ఇవి కొంచెం టాల్ కబోర్డ్స్ అన్నమాట. ఈ కబోర్డ్స్లో వచ్చేసి ఇంకా కిచెన్లో మనము ప్రావిజన్స్ అన్నీ స్టోర్ చేసుకుంటాం కదండి, అదేవిధంగా స్టీల్ కంటైనర్స్లో ఇలాగా ఇవన్నీ అరేంజ్ చేసుకున్నారు. ఎక్కువ క్వాంటిటీ ఉండేవన్నీ పైన కబోర్డ్స్లో పెట్టుకున్నారు, కింద వచ్చేసి చిన్న చిన్నవన్న. ఈ కబోర్డ్కి పక్కనే ఇంకొక అడ్జసెంట్ కబోర్డ్లో ఇక్కడ దేవుడి మందిరం ఉంటుందండి. పైన కబోర్డ్లో దేవుడి మందిరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ కబోర్డ్లో వచ్చేసి ఇదంతా స్నాక్స్ ర్యాక్ అంట. సో మనము పిల్లలకి ఈ విధంగా అందుబాటులో ట్రాన్స్పరెంట్ కంటైనర్స్లో కనుక స్నాక్స్ని ఆర్గనైజ్ చేసామనుకోండి, వాళ్ళే వచ్చి తీసుకొని తింటూ ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈ విధంగా స్నాక్స్ని దగ్గరగా అందుబాటులోకి ఆర్గనైజ్ చేసుకుంటే పిల్లలకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాని కింద ఉండే కబోర్డ్స్ చూద్దామండి. ఇప్పుడు ఈ కింద కబోర్డ్స్లో వచ్చేసి ఇంకా మిక్సీ జార్ ఉంది, అలాగే కొన్ని స్పూన్స్ లాంటివి కూడా పెట్టుకున్నారు, అలాగే కట్టర్ కూడా ఉంది. మిక్సీ జార్స్ కూడా ఇదే కబోర్డ్లో అకామిడేట్ చేశారు.
కింద కబోర్డ్స్ లో వచ్చేసి రెగ్యులర్ గా యూస్ చేసే కుక్కర్స్ ఇడ్లీ కుక్కర్స్ కానీ రెగ్యులర్ గా వాడే మామూలు కుక్కర్స్ ఉన్నాయండి ఒక చిన్న టిప్ అండి కిచెన్ లో మీరు న్యూస్ పేపర్స్ కాకుండా ఇలాంటివి షీట్స్ దొరుకుతాయి కదా ఇప్పుడు మార్కెట్ లో అవి యూస్ చేశారంటే చూడడానికి నీట్ గా ఉంటాయి అండ్ అవి ఎక్కువ రోజులు మనము చేంజ్ చేయపోయినా సరే మనకి ఏ విధంగా పాడవవు ఇప్పుడు మనకి కొన్ని షీట్స్ టైప్ రీయూజబుల్ కూడా వస్తున్నాయి అవి కూడా ట్రై చేయొచ్చు అండ్ ఇక్కడ కబోర్డ్ లో వచ్చేసి కొన్ని హాట్ ప్యాక్స్ అలాగే పెద్ద పెద్ద గిన్నెలు పెట్టారండి ఎవరైనా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఈ యుటెన్సిల్స్ ని యూస్ చేస్తారు నెక్స్ట్ కింద కబోర్డ్ లో ఇటు చివర్ కార్నర్ లో ఒక పెద్ద కవర్ లో మామూలుగా మనకి రెగ్యులర్ గా కవర్స్ వస్తూ ఉంటాయి కదా అవన్నీ అక్కడ అరేంజ్ చేసుకున్నారు అలాగే పక్కనున్న స్పేస్ లో ఇంకా రీఫిల్ చేయాల్సిన ప్రావిజన్స్ ని అక్కడ కనపడేలాగా పెట్టుకున్నారు కనపడేలాగా పెట్టుకుంటే మనకి ఎన్ని ఉన్నాయి ఏమైపోతున్నాయి అనేది ఒక ఐడియా ఉంటుందండి సో ఈ టిప్ కూడా మీకు యూస్ఫుల్ గా ఉండొచ్చు నెక్స్ట్ ఇంకా ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా ఇదంతా లాఫ్ట్ అన్నమాట చాలా ఎక్కువ స్టోరేజ్ వచ్చిందండి ఇది ఎల్ షేప్ కిచెన్ కాబట్టి మనకి కబోర్డ్స్ కూడా ఎక్కువ వచ్చినాయి ఇవి మొత్తం నేను ఓపెన్ చేసి అయితే చూపించట్లేదండి అయితే రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు యూస్ చేసే ఉంటాయి కదా అవన్నీ అక్కడ పెట్టుకున్నారు ఇక్కడ ఇంకొక యూస్ఫుల్ టిప్ అండి లాస్ట్ కబోర్డ్ మీరు చూసినట్టయితే అక్కడ వెంటిలేషన్ కోసం చిన్న గ్యాప్స్ లాంటివి ఇచ్చారు అక్కడ ఏంటి అంటే వీళ్ళు యూపీఎస్ని సెట్ చేశారనమాట ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు యూపీఎస్ని కింద ఆర్గనైజ్ చేయకుండా ఈ విధంగా ఏదైనా పైకి ఉండే కబోర్డ్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓవరాల్గా లాఫ్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ మనము ఫ్రిడ్జ్ కూడా ఎట్ ఎ గ్లాన్స్ చూద్దామండి మొత్తం కాకుండా నేను మీకు జస్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తున్నాను ఇది వచ్చేసి శాంసంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అండి ఇది కన్వర్టబుల్ మోడల్ అన్నమాట కిచెన్కి మ్యాచింగ్గా ఉండడం కోసం ఈ విధంగా మెటాలిక్ది సెలెక్ట్ చేసుకున్నారు కొత్తగా ఇప్పుడు ఎవరైనా రెఫ్రిజిరేటర్ కొనుక్కోవాలి అనుకుంటే ఈ విధంగా కన్వర్టబుల్ మోడల్ని ప్రిఫర్ చేయండి అలా చేసినట్టయితే మనకి ఎక్కువ స్టోరేజ్ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కొన్ని ప్రావిజన్స్ని కూడా స్టోర్ చేశారు అంటే బయట ఉంటే పాడైపోతాయి అనుకునే ప్రావిజన్స్ని కొన్ని ఈ విధంగా ఫ్రిడ్జ్లోనే అకామిడేట్ చేశారు ఇక్కడితో ఇంకా మీకు కిచెన్లో ఉండే కబోర్డ్స్ అన్నీ నేను డీటెయిల్గా చూపించానండి ఓవరాల్గా కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ లాస్ట్లో మీకు సింక్ పక్కన ఒక డోర్ కనిపిస్తుంది కదా ఆ డోర్ వచ్చేసి మనము సర్వీస్ ఏరియాలోకి వెళ్ళడం కోసం ఆ డోర్ ఇచ్చారు ఇప్పుడు ఈ కిచెన్లోనే మీకు మోస్ట్ అట్రాక్టివ్ ఏరియా ఒకటి చూపిస్తున్నానండి ఇది ఓపెన్ కిచెన్ కాబట్టి డైనింగ్కి అలాగే కిచెన్కి మధ్యలో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఒకటి పెట్టించుకున్నారు అండ్ నీట్గా ఉండడం కోసం టాప్లో ఈ విధంగా గ్రానైట్ వేయించుకున్నారు కింద స్పేస్ని వేస్ట్ చేయకుండా అక్కడ కూడా కబోర్డ్స్ ఇచ్చేసి వాటిని గ్లాస్ డిస్ప్లే పెట్టుకొని క్రోకరీ యూనిట్ లాగా మార్చుకున్నారు చాలా బాగుంటుందండి ఈ పార్టిషన్ అనేది మనము వంట చేసిన తర్వాత ఆ కూరల్ని అక్కడ సర్దుకోవడానికి లేకపోతే బ్రేక్ఫాస్ట్ తినడానికి చాలా బాగుంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది బాగా ట్రెండింగ్లో ఉందండి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ని అరేంజ్ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఇంకా మనము ఇటుపక్క ఉండే డైనింగ్ ఏరియా చూద్దాము ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుందండి ఇది కూడా స్పేషియస్గానే ఉంటుంది ఇక్కడ కొంచెం ప్లెజెంట్గా ఉండడం కోసం ఒక చిన్న పెయింటింగ్ పెట్టారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఒకటి ఉంది ఓవరాల్గా మనకి కిచెన్ అయితే ఇలా ఉంటుందండి చూడడానికి ఎక్కువ స్పేస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది డెఫినెట్గా ఎవరైనా సరే కొత్తగా ఇల్లు రీడిజైన్ చేసుకోవాలన్నా కొత్తగా కట్టుకుంటున్నా ఇలాంటి మోడల్స్ ట్రై చేయండి మీకు బాగా ఎక్కువ స్పేస్ కనిపిస్తుంది అండ్ డైనింగ్కి రైట్ సైడ్లో మనకి ఇక్కడ ఇంటీరియర్ హ్యాండ్ వాష్ ఉంటుందండి కొద్దిగా నీట్నెస్ మెయింటైన్ చేయడం కోసం ఇంకా వాల్స్ అంతా ఈ విధంగా టైల్స్ వేయించారు అండ్ ఇక్కడ కబోర్డ్స్కి యూజ్ చేసింది వచ్చేసి ప్లైవుడ్ కబోర్డ్స్ అన్నమాట అండ్ పైన సన్గ్లాస్ షీట్స్ వేశారు జనరల్గా అందరూ బ్రౌన్ కలర్ కానీ ఇంకా అదర్ కలర్ ఆప్షన్స్కి వెళ్తారు బట్ వీళ్ళు డిఫరెంట్గా బ్లాక్ కలర్ని చూస్ చేసుకున్నారండి ఇదేనండి మా అక్క వాళ్ళ కిచెన్ టూర్ ఈ వీడియోలో చెప్పిన టిప్స్ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ కనిపిస్తుందండి దాన్ని క్లిక్ చేసి బెల్ ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తిరిగి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రెయిన్బో హోమ్